తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో జేసీబీఎఫ్ చర్చ్ ఆధ్వర్యంలో 42వ క్రిస్మస్ ఆరాధన వేడుకలు పాస్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రదర్ కరుణాకర్ అగస్టిన్లు మాట్లాడుతూ క్రీస్తు బోధనలు మానవాళికి ఆదర్శనీయమన్నారు. ప్రేమ, కరుణ, సౌభ్రాతృత్వం అన్న సార్వత్రిక సందేశాలను క్రిస్మస్ ప్రబోధిస్తుందని పేర్కొన్నారు. క్రీస్తు ఆరాధికులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చిని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. జాషువా డేనియల్, జాన్ విక్టర్, సిస్టర్ మాణిక్యం ఆలపించిన క్రీస్తు ప్రబోధ గీతాలు ఆకట్టుకున్నాయి. పలువురు పాస్టర్లు క్రీస్తు సందేశాలను బోధించారు. ఈ కార్యక్రమంలో మండపేట ఏఎంసీ డైరెక్టర్ మట్టపట్టి పాలరాజు, అధిక సంఖ్యలో క్రీస్తు ఆరాధికులు పాల్గొన్నారు. మరి చక్కగా పెరుగుతూ ఈ రోజుకి మంచి రీతిగా దేవాది దేవుడు మరి గట్టిగా దీవించినందుకు ప్రత్యేకమైనందు మరి ఈరోజు టేకి గ్రామంలో ఈ యొక్క 42వ క్రిస్మస్ ఇంత గ్రాండ్గా జరగడానికి చాలా దేవుడు కృప చూపించినాడు. మరి ఎంతోమందికి నా పేరు కరుణాకర్. నేను క్రిస్మస్ సందర్భంగా జీసస్ క్రైస్ట్ బిలీవర్స్ ఫెలోషిప్ టేకి గ్రామము నుండి మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఇది 42వ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈ టేక్ సంఘంలో జరుపుకుంటూ ఉన్నాము. మరి ఈ సంఘాన్ని స్థాపించినటువంటి సూర్యరావు గారు, మాస్టర్ సూర్యరావు గారు మరి ఎంతో మరి ఈ సంఘాన్ని నడిపిస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా ఎన్నో ప్రోగ్రామ్స్ మరి ఎన్నో యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. జేసీబీఎఫ్ టేకి ఈ గ్రామంలో సుమారు 50 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తూ ఉన్నాం. మరి క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రీస్తును ఆరాధించేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు. దానిలో భాగంగా మేము కూడా ఈ టేకి గ్రామంలో జరుగుతున్న ఈ చక్కని పరిచయంలో ముఖ్యంగా క్రిస్మస్ ఆరాధన మేము చేసుకోవడానికి మాకు దేవుడు సహాయం చేశారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. ప్రత్యేకంగా క్రిస్మస్ అనగానే ఆ పేరులో మనకు అనిపిస్తుంది క్రైస్ట్ మాస్, క్రీస్తును ఆరాధించుట అనేదే క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ అంటే ఇంకొక అర్థం ఏంటంటే జీవితాన్ని మార్చుకోవటం. యేసుప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే మనిషి యొక్క జీవితాన్ని బాగు చేయడానికి వచ్చారు. క్రిస్మస్ అంటే